ఏహే, ఇక ఆదిపురుష్ మీద రాళ్ళేశుడు బంద్ చేసి సప్పుడు దాకా పని చూసుకోర్రి. దాంట్లో ఏమేమి తప్పులున్నాయో, వాల్మీకి రాసిన దానికి ఓమరోజు చూపెట్టిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అని గుండెలు దంపుకోకుండా. ఎందుకంటే అసలు ఆదిపురుష్ సినిమాకు వాల్మీకి రాసిన రామాయణానికి అసలు సంబంధమే లేదంట. అబ్బాబ్బా, సినిమా రిలీజ్ అయిన కాడి నుంచి ఒకటే తిట్లు ఒకటే మొత్తుకున్నాడు. సినిమా రిలీజ్ కాకముందు ఇది ఒక సినిమా మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమని బగ్గని ప్రచారం చేసినారు. రామాయణ ఇతిహాసంగా తీసిన ఈ సినిమాను 3 తరాలు ముచ్చటగా కూర్చొని చూడొచ్చని అన్నారు. కానీ అనుకున్న దానికంటే తక్కువ మార్కులు వచ్చి ఏదో అద్భుతం చూపెడతారని ఊహించిన వాళ్ళ ఆశలను ఆడియాచలు చేసి మొత్తానికి డివైడ్ టాక్ తెచ్చుకున్నది ఆదిపురుష్. చాలా మంది సినిమా కథ మీద అభ్యంతరం చెప్పినరు. ఇక అసలు రామాయణం కథను పూర్తిగా వక్రీకరించి ఆదిపురుష్ తీసినరని విమర్శలు శురువైనాయి. రావణుడి వేషం మీద కూడా మస్తు అభ్యంతరాలు వచ్చినాయి. 10 తలకాయలను అమర్చిన విధానం, కండ్లకు సురమ పెట్టిన తీరు మీద గరమైనరు జనాలు. ఇక ఇట్లనే ఉంటే ఇంకింత డ్యామేజ్ అవుతుంది అనుకున్న సినిమా యూనిట్ దిద్దుబాటు చర్యలకు బెల్లు కొట్టింది. ముందుగల్ల సినిమా రచయిత మనోజ్ ముంతాశిర్ శుక్లా విమర్శలు చేస్తూ వాళ్ళ నోరు ముంచే ప్రయత్నం చేసిండు. అసలు రామాయణానికి ఆదిపురుష్ సినిమాకు సంబంధమే లేదని, మేము రామాయణాన్ని తీయనేలేదని చెప్పి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసిండు. అగో, రిలీజ్కు ముందేమో రామాయణం స్టోరీ ఇదే అని, డివైడ్ టాక్ వస్తేనేమో రామాయణానికి మాకు సంబంధం లేదని చెప్పుడేందని మనోజ్ వివరణ మీద విసురులు విసురుతున్నారు జనాలు.